ఎస్బిబి మెడికేర్. గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బిబి మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో 1000 రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్, 1999 రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ థర్మామీటర్, 2999 రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి. ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి 6262515149. ఎస్బిబి మెడికేర్, తిలక్ రోడ్, తిరుపతి. చిత్తూరు జిల్లా కుప్పం మార్పు దిశగా కుప్పం కడ ఆధ్వర్యంలో పరుగులు పెట్టనున్న కుప్పం కడ స్పెషల్ ఆఫీసర్గా వికాస మర్మత్ శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. కడ స్పెషల్ అధికారికి ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ మరియు కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కుప్పం పట్టణంలో వెలిసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మను కడ స్పెషల్ అధికారి వికాస్ మర్మత్ దర్శించుకున్నారు. అనంతరం పట్టణంలోని ఆర్టీసీ డిపో పార్క్ను మరియు తదితర ప్రాంతాలను పరిశీలించారు. ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న కార్మికుల సమస్యను ఆయన అడిగి తెలుసుకున్నారు. కుప్పం నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఆయన ఆరా తీశారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవతో కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పరుగులు పెట్టనుంది. ఇప్పటికే కుప్పం మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేసేందుకు అథారిటీ అధికారులు కుప్పంలోని పర్యటించి ప్రణాళికలు రూపొందించారు. అది కాకుండా ఇంకోటేంటి సార్, ఇంకోటి చిన్నది సార్, ఇంకొకటి చిన్నది సార్, వర్షం పడితే టోటల్ డ్రైనేజ్ మొత్తం బాలాజీ. Oh.
That as project director, as PD for CADA, all these actions will be taken up, and overall development of park, of bus stand, of shopping complexes, everything, revenue sources will be increased. Ultimately, a self-sustainable growth model ready chesi. సెల్ఫ్ సస్టైనబుల్ అంటే కంటిన్యూస్గా రెవెన్యూ కూడా రావాలి, ఆ రెవెన్యూకి యూజ్ చేసి ఇంకా డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్స్ మనం చేసుకోవాలి. సో డెఫినెట్లీ ఐ హ్యావ్ ఎంఎల్సీ సార్ విత్ మీ అండ్ విల్ బీ వర్కింగ్ టుగెదర్ అండ్ కంటిన్యూస్గా హీస్ గైడింగ్ మీ. సో ఐ విల్ గెట్ ఐడియా ఆఫ్ ద హోల్ ఏరియా విదిన్ అ వీక్ ఆర్ సో అండ్ దెన్ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఆల్ ఆస్పెక్ట్స్ అండ్ ఐఎమ్ వెరీ మచ్ ష్యూర్ దట్ ఫర్ ద ఫస్ట్ టైం అంటే స్పెసిఫిక్లీ ఈ పోస్ట్ క్రియేట్ చేసి పోస్టులు అంటే ముందు చేశారు కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్కి పెరగడం అంటే సింపుల్ రీజన్ ఇస్ బికాస్ ఆఫ్ ద ఎక్స్పీరియన్సెస్, బికాస్ ఆఫ్ ది టెక్నికల్ నాలెడ్జ్ దట్ వీ కెన్ గివ్ టు ది ఏరియా అండ్ ఐటీ సిస్టమ్స్ ప్లస్ ఆల్ ది లేటెస్ట్ డెవలప్మెంటల్ మోడల్స్ అది తీసుకురావడానికి అంటే ఇక్కడ పెరగడం జరిగింది. అండ్ ఫైనల్ థింగ్ ఇస్ దట్ CADA విల్ ఎన్ష్యూర్ ది టోటల్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద ఏరియా అండ్ యాజ్ Honorable CM sir has also told P4 approach. It is public private partnership with people. People is very much important. The fourth word had said Honorable CM sir. So we will include people, we will ensure that this is taken to the next level of development, and we assure you next 3-4 years you will see immense development in the Kuppam area. Thank you everybody, thank you for the warm welcome, and grievances and all also will take care, so no issues. Namaskaram. మేము ఎలక్షన్ ముందు నుంచి కూడా చెప్తూ ఉన్నాం, ఇది ఒక ముఖ్యమంత్రి గారి కాన్స్టెన్సీ, కాబోయే ముఖ్యమంత్రికి మీరు ఓటైపోతున్నారు కాబట్టి ఒక ముఖ్యమంత్రి మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటే అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో చేసి ఆల్రెడీ చూపించారు చంద్రబాబు నాయుడు గారు గత 30 సంవత్సరాల్లో. మళ్ళీ గత 30 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చెందిందో కుప్పం, దానికి మించిన అభివృద్ధి ఈ 5 సంవత్సరాల్లో చేసి చూపెడతానని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే మీడియా మిత్రులు, ప్రజలు అందరూ చూస్తూ ఉన్నారు, డే 1 నుంచి యాక్టివిటీస్ అన్నీ స్టార్ట్ అయిపోయి సార్ ఆల్రెడీ సార్ కుప్పానికి వచ్చే ముందే 6 జీవోలు రిలీజ్ చేసి మరీ కుప్పానికి రావడం జరిగింది. అది గ్రామానికి మైనర్ పంచాయతీకి 1 కోటి రూపాయలు అయితేనే మేజర్ పంచాయతీకి 2 కోట్లు, మున్సిపాలిటీకి 100 కోట్లు, 100 కోట్లు కాదు అవసరమైతే 200 కోట్లు అయినా పెడదాం, కుప్పం ఒక మోడల్ మున్సిపాలిటీ, కుప్పం టౌన్ ఒక మోడల్ మున్సిపాలిటీ ఉండాలని అధికారులను ఆదేశించడం జరిగింది. అట్లాగే దానికి సంబంధించి సిఆర్టీఐ నుంచి అధికారులు కూడా వచ్చి గత 3 రోజులుగా కుప్పం టౌన్ మొత్తాన్ని సర్వే చేయటం, విజిట్ చేయటం, అవన్నీ డేటా సేకరించడం అంతా కూడా చేస్తున్నారు. దాంట్లో భాగంగా అంటే ముఖ్యమంత్రి గారు ఎంత సీరియస్గా ఈ కాన్సెన్సీ విషయంలో, డెవలప్మెంట్ విషయంలో ఉన్నారనే దానికి మొట్టమొదటిసారిగా కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి ఒక యంగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్ అధికారిని నియమించడం, ఆయన కూడా
టెక్నాలజీ పరంగా ఎక్స్పీరియన్స్ ఉంది. జిఎస్డబ్ల్యూలో వర్క్ చేశారు, వన్ అండ్ హాఫ్ ఇయర్ ఐటీ కమిషనర్గా, తర్వాత నెల్లూరు మున్సిపల్ కమిషనర్గా కూడా చాలా అంటే చాలా మార్పులు తీసుకొచ్చి నెల్లూరు కార్పొరేషన్లో కూడా మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నటువంటి వికాస్ మర్మత్ గారిని ఈరోజు మన కుప్పానికి ప్రాజెక్ట్ డైరెక్టర్గా కడాకి నియమించటం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. కుప్పం అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు వేసిన మరో అడుగు ఇది ఉదాహరణ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఐఏఎస్ గారి వికాస్ మర్మత్ గారి సహకారంతో ఆయన అనుభవాన్ని ఇక్కడ ఉన్న స్థానిక పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, నాయకులు ఉన్నారో, వాళ్ళందరి అనుభవం అన్నీ కలిపి 100% ద బెస్ట్ కాన్సిస్టెన్సీ కింద ఈ కుప్పం నియోజకవర్గాన్ని రాబోయే 5 సంవత్సరాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకసారి కుప్పం నియోజకవర్గ ప్రజల నుంచి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుల తరఫున వికాస్ మర్మత్ గారికి మనస్ఫూర్తిగా స్వాగతం తెలుపుతూ ఐ విష్ ఆల్ ద బెస్ట్ సార్.